कैमरा कौन सा आपका? मतलब ये कैमरा मेरे पास भी R15 वर्जन भी चल रहा है नया भाई। हाँ, मैंने भी ऑनलाइन से कैमरा मंगाया था तो उसका डिस्प्ले चला गया। మా మైండ్లో చాలా తిరుగుతున్నాయి, ఏమని చెప్పాలి అది అని మళ్ళీ చెప్పుకుందాం. నేను కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా కొంచెం, ఫస్ట్ టైం కాబట్టి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, వెన్ ఎవర్ యు ఆర్ వాచింగ్. ఇప్పుడు మనం బైక్ కొంచెం గలీజ్ అయింది, ఫ్యూయల్ వేయించుకొని వాషింగ్ చేయించుకొని ఒక చిన్న రైడ్ కట్ట అంటే నార్మల్గా బీచ్గా వెళ్దాం అనుకుంటున్నాం నేను మా రూమ్మేట్. సో బైక్ తీసుకొని విల్ స్టార్ట్ డూయింగ్ సమ్ బ్లాగ్స్. బ్యూటీ కొంచెం గలీజ్ అయిపోయింది, ఇక కాగి రెట్టేసింది, గలీజ్ గలీజ్ ఉంది. ఏడవ రెట్ట ఉంది, వాష్ చేయాలి బాగా. ఏడవ గలీజ్ ఉంది, పోయి ఫస్ట్ వాష్ చేపిద్దాం, తర్వాత కొంచెం పెట్రోల్ వేపిద్దాం. ఫ్యూయల్ రేంజ్ 0, పెట్రోల్ బంక్ దాకపోతే చాలు. పెట్రోల్ బంక్ ఇక్కడ నుంచి మనకు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో టైం కరెంట్లీ 3:20 అవుతుంది. ఇయరన్ కుర్లా ముంబై. సో మనకి పెట్రోల్ బంక్ ఇక్కడ దగ్గరలో లేదనమాట. ఏంటి హలో హలో అన్న, నేను చెప్పనా? ఏం చేస్తున్నావు అన్న? ఇగో ఇప్పుడే కెమెరా పెట్టుకొని బ్లాగ్ చేద్దామని బయటికి వెళ్ళిన. ఫస్ట్ హాలిడే ఇవాళ? నేను పోలేదు, ఆఫ్ పెట్టుకున్నా, లీవ్ పెట్టుకున్నా, లేట్ చేసిన. సో లీవ్ పెట్టుకున్నా. సిక్ లీవ్ పెట్టుకున్నావా? సిక్ లీవ్ పెట్టుకున్నా. పెట్రోల్ లేదు, బండిలో పెట్రోల్ వేపించుకున్నాను పోతున్నా. కెమెరా ఉంది ఎప్పటి నుంచో, మైక్ అడాప్టర్ మైక్ కొన్నా సపరేట్గా. సో సో మైక్ పెట్టుకొని ట్రై చేస్తున్నా ఒక బ్లాగ్ ట్రై చేద్దామని. అంటే అరే కెమెరా అది, ఇది నా కెమెరా 45,000 ఇండియాలో. అన్నా నేను మళ్ళీ ఫోన్ చేయను, బండి మీద ఉన్నా పోలీసులు వస్తే తంతా పట్టుకొని. మామూలేమో దసరాకి ఇంటికి రారా చిట్టి కన్నా అని చెప్పి అన్నారు. మనమేమో ఏం పోతాం అబ్బా 3 రోజులకి అని ఆలోచిస్తున్నా. ఈరోజు ఆఫీస్కి పోదాం అనుకున్నా కానీ పొద్దున్న లేట్ అయిపోయింది, పొద్దున లేట్ లేచినాం అన్నమాట. కలిసి ఎయిర్స్ అప్పుడు ఏం రాకూడదని కోరుకుంటున్నా, చూసాం ఏమవుతుందో. బంక్ దాకా పోతుంది కదా అన్నారే చిట్టిగా, నా బంక్ దాకా పోరారే. ఈ పొద్దు పొద్దుగాల ఈ ఈ బ్రిడ్జ్ కింద అయితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అంటే ఇక్కడ లోకల్ ముంబైలో తెలిసిన వాళ్ళు, ముంబైలో తెలుగు వాళ్ళు ఎవరు ఉంటే తెలుస్తుంది వాళ్ళకి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే ముంబైలో వాళ్ళు అడగండి. ఇటు ఈ కుర్లా సైడ్ ఇటు సైడు చాలా కంపెనీస్ ఉన్నందుకో మరి ఎందుకో తెలియదు, బట్ చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఎట్లా అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా సరిగ్గా పాటించరు. ఇక్కడ రెడ్ పడుతుంది, ఇప్పుడు మేము ఆగినామా, గ్రీన్ పడ్డా మేము పోలేం కూడా, మొత్తం జామ్ అయి ఉంటుంది అంతా. పోలీసు వాళ్ళు మామలు 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 రెడీగా ఉన్నట్టున్నారు, ఎవరన్నా వస్తే ఆపదామా అని. మనమేమో నిజం చెప్తున్నా, ఈ కెమెరా ఉన్నందుకు నేను చాలా వరకు సేఫ్. నార్మల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ ఆఫీస్ అటైర్లో ఉన్నప్పుడైతే ఎవరు ఆపరు బేసిక్గా, అంటే హైవే కాబట్టి. నార్మల్ డ్రెస్ ఉన్నప్పుడు కెమెరా వేసుకుని తిరుగుతున్నాను నేను బయటికి ఎక్కడ పోయినా. సో ఇన్ కేసు ఎవరైనా పోలీసు వాళ్ళు అడిగినా నేను బయట నుంచి వచ్చిన, తిరగడానికి వచ్చిన ముంబై అని చెప్తున్నా. ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు ఇది అడుగుతారనమాట, NOC అడుగుతారు. సో అదో పెద్ద ప్రాసెస్, అంటే చెయ్యకూడదు అని అంటలేను, చెయ్యొచ్చు బట్ కొంచెం కాస్ట్లీ ప్రాసెస్. మనం ఇక్కడ పర్మనెంట్ ఏమి ఉండట్లే కదా. సో మళ్ళీ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినా, మన స్టేట్కి వెళ్ళిపోయినా, అక్కడ మళ్ళీ మనకి మన స్టేట్ RTOకి సంబంధించిన మళ్ళీ రెవెన్యూ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ వీ ట్రాన్స్ఫర్ అవర్ రిజిస్ట్రేషన్ టు దిస్ స్టేట్, ఈ స్టేట్కి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే మనం NOC అప్లై చేసుకోవాలి, అదంతా పెద్ద ప్రాసెస్. వామ్మో నేను తట్టుకోలేను అది. మనం మోస్ట్లీ వాషింగ్ ఇక్కడే చేపిస్తాం, తక్కువలో చేస్తాడు బెటర్ చేస్తాడు పోరాడు కొంచెం.
సో నేనేమనుకుంటున్నాను ఫస్ట్ కొంచెం పెట్రోల్ వేయించుకొని వద్దాం, వచ్చి ఆపేసి కొంచెం వాషింగ్ చేయించుకుందాం. ఫోమ్ వాష్ ఏం వద్ది సార్, జస్ట్ వాటర్ వాష్ చేయించుకుందాం. నేను యాక్చువల్లీ వ్లాగ్స్ చేయడం నాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనిపించింది ఫస్ట్లో, అంటే ఆ థాట్ వచ్చినప్పుడే కొంచెం ఎందుకు లేరా బాబు మనకి అని అనుకున్నా. కానీ నేను ముంబైని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా, సో వై నాట్ టు షేర్. ఇక్కడే ఉంది ఇండియన్ ఆయిల్ బేసిక్గా అక్కడ దగ్గరలో మనకి హెచ్పి అవి ఉన్నాయి. బట్ నేను ఏం చేశానంటే ఇంటికాడ నుంచి నేను హైదరాబాద్ నుంచి బై బైక్ వచ్చాను ముంబై. అప్పటి నుంచి నేను ఇంటికాడ జీరో ఉన్నప్పుడు, అంటే లైక్ ఫుల్ ట్యాంక్ ఫస్ట్ ఫుల్ ట్యాంక్ టుల్ రీచ్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఇండియన్ ఆయిలే వాడుతున్నాను. అండ్ నేను 1080p 30fps రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. 4K అంత కంటెంట్ జస్ట్ లోకల్ తిరగడానికి అంత క్వాలిటీ ఏం అవసరం లేదని నా ఫీలింగ్ చూసాం. అండ్ నేను కొంచెం మాట్లాడేటప్పుడు తెలుగు హిందీ ఇంగ్లీష్ వేరే మిక్స్ అయితే లైక్ తీసుకోండి, కొంచెం నత్తి నత్తి కూడా మాట్లాడుతుంటా అప్పుడప్పుడు, అది ఇన్బిల్ట్ మనం ఏం చేయలేం దాన్ని. కొంచెం ఫాస్ట్ కూడా మాట్లాడుతుంటా కావచ్చు, అంటే నన్ను చాలామంది అన్నారు మా ఫ్రెండ్స్ కొంచెం నువ్వు ఫాస్ట్ ఫాస్ట్ మాట్లాడతావు రా అని, అంటే నేను పదాలు మింగేస్తాను సగం సగం. సో కొన్ని పదాలు పలకరిగా రాకపోయినా కొంచెం మీకు మీకు ఇన్ కేసు బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది, ఎంత నాకు ఎంత ఖర్చు అయింది వీటి గురించి మనం ఇంకొక వీడియో సపరేట్గా ఒక వీడియో తీస్తా. అంటే మైలేజ్ ఎంత ఇస్తుంది సిటీలో, బైక్ ఎంత ఇస్తుంది, అండ్ బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటి, నేను ఎప్పుడు కొన్నా ఎలా కొన్నా ఏంటి అన్నీ మొత్తం మనం డిస్కస్ చేసుకుందాం. 1 ఇయర్ అవుతుంది బైక్ కొని, September 30, 2022 కొన్నా. సో దాని గురించి కూడా మనం మెల్లగా చిన్న డిస్కస్ చేసుకుందాం ముందు ముందు వచ్చే వీడియోస్లో. భయ్యా ఫుల్ ట్యాంక్ ఫుల్ ట్యాంక్ జీరో కదా. ఆటోమేటిక్లీ బంద్ బంద్ అవుతాయి కదా. బస్ 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 ఫోన్పే కిత్నా 947.22. సో ఇంతకుముందు నాకు 32 ఇచ్చింది ఇంతకుముందు పెట్రోల్ కొట్టించినప్పుడు. బంద్ అయిపోద్దా లేదా ఎందుకు అడిగాను అంటే, ఇంతకుముందు ఏమైందంటే నేను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు బైక్ తీసుకొని హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు సోలాపూర్ దగ్గర ఇండియన్ ఆయిల్ దగ్గరనే ఆగాను అనమాట. ఫ్యూల్ ట్యాంక్ ఫ్యూల్ వేయించుకుందామని సోలాపూర్ దగ్గర ఫ్యూల్ బ్రేక్ కోసం ఆగాను. సో అతను చెప్పాడు ఫుల్ ట్యాంక్ అడిగి, నేను అక్కడ కూడా ఫుల్ ట్యాంక్ ఏమని చెప్పినా వాళ్ళు బంద్ అయిపోతుంది అని అడిగిన, బంద్ అయిపోతుంది అన్నాడు. కానీ అది బంద్ అవ్వలే, బయటికి వచ్చింది. ఆ ప్యాంట్ మీద ఇక్కడ పడ్డది రైట్ ప్యాంట్ మీద, రైట్ సైడ్ రైట్ లెగ్ మీద తొడ మీద ఇటు పడ్డది, ఇంకొంచెం ట్యాంక్ మీద పడ్డది. భయమైంది మస్తు, వేడివేడిగా ఉండే ఇంజను అండ్ కొంచెం చాలా భయంకరంగా అనిపించింది నాకు. అక్కడ దిగేసి జంప్ అయిపోయినా పక్క కొట్టిన, భయ్యా వేడిగా ఉంది చూసుకోండి అని చెప్పిన. వాళ్ళు అప్పుడప్పుడు ఫైర్ ఎక్స్టింగ్విష్ పట్టుకుని రెడీ ఉన్నాడు పక్కన ఉంటుంది కదా. సో అదొక క్రేజీ ఇన్సిడెంట్ నా కెమెరా గురించి, బైక్ గురించి, బైక్ స్పెసిఫికేషన్స్ గురించి, కెమెరా స్పెసిఫికేషన్ గురించి, అంటే మొత్తం ఈ టెక్నికాలిటీస్ గురించి మనం మెల్లగా ఇంకో వీడియో చేసుకుందాం. ఇది ఒక్కసారి అంటే నాకు కొంచెం అలవాటు అయితే నేనే మొత్తం తీసి చెప్తా మొత్తం, అంటే లైక్ ఎలా ఏంటి అని. వాష్కి వెళ్దాం బైక్ వాష్కి. నార్మల్ వాష్ షాంపూ నే పానీ వాష్ క్యూకి షాంపూ వాష్ మే ఏక హఫ్తె పేలే హీ కరవాయా థా యహీ పే దో ఔర్ లోగ్ ఇత్తే నా వో కహాన్ పే వో నహీ హై క్యా. అచ్చా నార్మల్ పానీ వాష్ కర్ దో బస్ వో యే క్యా హై నా యే అభీ ఇస్కే వజహ సే ఫిర్ సే కరవానా పడ్ రహా హై మేరే కో. సో యాక్చువల్లీ నా నేను లాస్ట్ వీక్ మొన్న, ఈరోజు సాటర్డే మొన్న సండే అంటే కరెక్ట్ ఒక 5 డేస్ బ్యాక్ చేయించిన, 5 డేస్ బ్యాక్ వాష్ చేయించిన, ఇక్కడే చేయించా ఫోమ్ వాష్ చేయించిన. ఇప్పుడు అది కాకి రెట్టేయడం అవంతా సిట్టి సిట్ అయిపోవడం సార్, అయిపోవడం వల్ల
నేను ఓన్లీ ఖాళీ నార్మల్ వాటర్ వాష్ చేయించిన ఫోమ్ ఏమి అయిపోయట్లే. అంటే నాకు ఎందుకో కంటిన్యూస్గా ఇప్పుడు వారం వారంకి ఒకసారి ఫోమ్ వాష్ చేయడం కూడా నాకు మంచిగా అనిపించదు. అంటే నెలకు 2 times వాటర్ వాష్, అందులో ఒకసారి ఏమో విత్ ఫోమ్ వాష్తో కలిసి వస్తుంది కాబట్టి, అంటే ఒక ఫోమ్ వాష్ ఒక వాటర్ వాష్ నెలకి. సో అది చాలా బెటర్, కొంచెం నీట్ చూడని కూడా చమకాయిస్తుంది ఖాళీ బండి. ప్రతి 15 రోజులకు ఒకసారి సరిపోద్ది. చూద్దాం, నాకు ఈ సౌండ్ కూడా బాగానే క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నా. కొత్త మైకు, కొత్త మైక్ అడాప్టరు, చూద్దాం. దేవుడిపైనే భారీ వేసాం, మన కూల్ అండ్ టెంపరేచర్ పెడుతుంది. యాక్చువల్లీ ట్రాఫిక్లో ఈ బైక్ చాలా హీట్ అవుతుంది. సో దాని గురించి ఇవన్నీ మనం వీడియో చేస్తాను కదా, అందులో పక్కా చెప్తా లైక్ ఏమేమి దీనివల్ల ఇష్యూస్ ఏంటి, ఈ బైక్ కొన్న వల్ల ఇష్యూస్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వాల్యూ ఫర్ మనీయా కాదా. సో ఇక్కడ మనకి నార్మల్గా మన స్టేట్స్లో ఏమవుతుంది, స్టేట్ హైవే మీద కానీ లోకల్ ఇన్ విత్ ఇన్ సిటీ కానీ హెవీ వెహికల్స్ అనేవి డే టైమ్స్లో అలా ఉండే అలో చేయరు మన వాళ్ళు మన సైడ్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేది హెవీ వెహికల్స్ వల్లనే. అండ్ ఆ హెవీ వెహికల్స్ని వీళ్ళు రోజంతా బయట తిప్పుతారు. ఇప్పుడు ముందర లారీ పోతుంది, చూసారా డీసీఎం పోతుంది, నేను నార్మల్గా అక్కడ పెద్ద లారీ పోతుంది. వాటి అవి అవి ఎప్పుడు వాటికి ఎప్పుడు ఏమైతే ఎవరు తెలియదు, వాళ్ళ డ్రైవర్లకు కూడా తెలియదు వాటి ఇంజన్ కండిషన్ ఏంటో. సడన్గా ఆగిపోతుంది రోడ్ల మీద, దాన్ని పక్కన తొయ్యలేరు కూడా ఎవరు. అది ఒక్క రోడ్డు మీద ఆగిపోయిందంటే దానివల్ల 2-3 కిలోమీటర్ లైన్ పెద్దగా జాము, మొత్తం జామ్ అయిపోతుంది. అది ఇక్కడ వీళ్ళకి తెలియదా లేకపోతే తెలిసి తెలిసి అట్లా బిహేవ్ చేస్తారో నాకైతే ఒక్కసారి కూడా అర్థం కాలే. ఈ వీడియో అంతా తీసుకెళ్ళి ల్యాప్టాప్లో డంప్ చేయాలా, లేకపోతే ఫస్ట్ లేకపోతే ఈరోజు చేయాలనుకున్న జుహూ బీచ్ బ్లాగ్ చేయాలా నాకేం అర్థం కావట్లేదు. వీడియో ఫుట్టేజ్ అంతా ల్యాప్టాప్లో ఇంపోర్ట్ చేసుకొని ఆ తర్వాత ఇది క్లియర్ మళ్ళీ మెమరీగా క్లియర్ చేసి జుహూ బీచ్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ పెట్రోల్ వేయించుకొని వచ్చిన బ్లాగ్ ఉందా, అంటే బ్లాగ్ అని కాదు ఈ ఒక్క ఫుటేజ్, పెట్రోల్ వేయించుకొని వచ్చిన ఫుటేజ్, ఈ వాషింగ్ చేయించుకున్న ఫుటేజ్ నాకు ఒక ఐడియా ఇస్తుంది నా వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది, నేను ఎట్లా మాట్లాడుతున్నాను. అండ్ మనం ఇప్పుడు రైడ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అనుకుంటున్నాం, ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈ ముంబై చుట్టుపక్కల ముంబై దగ్గరలో చాలా ట్రెక్కింగ్ పాయింట్స్ కానీ ఘాట్ సెక్షన్స్ ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్ కదా, ఘాట్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ప్లానింగ్ టు డూ సమ్ రోడ్ ట్రిప్స్. అంటే లైక్ లోనావ్లా ఉంది మా దగ్గరలో, పూణే సైడ్ పోవచ్చు, ఇటు గోవా కూడా మనకి దగ్గరలో ఉంది. సో ఇలా ఒక రైడ్స్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ దట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ వ్లాగింగ్. ఇంకా చాలా మాట్లాడుకోవాలి, వామ్మో చాలా చాలా ఉన్నాయి నా మైండ్లో, మస్తు తిరుగుతున్నాయి నా మైండ్లో, చాలా తిరుగుతున్నాయి ఏమేం చెప్పాలి అది అని మెల్లగా చెప్పుకుందాం. నేను కూడా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా కొంచెం, ఫస్ట్ టైం కాబట్టి. అంటే ఇంతకుముందు కెమెరా వేసుకొని మాట్లాడుకుంటూ పోయినా ఒక్కడిని, కానీ అది రికార్డ్ ఎప్పుడు చేయలేదు, అంటే ఆ వాయిస్ రికార్డ్ ఎప్పుడు చేయలేదు. నేను నాంతకు నేను మాట్లాడుకుంటే టైం పాస్ చేసుకుంటే వెళ్ళటం, అంటే నేను బేసిక్ చాలా ఎక్కువ ఆలోచిస్తాను, ఓవర్ థింకర్ అంటారు కదా అట్లా అంతా అనమాట, బీవత్సంగా ఆలోచిస్తాను, అది జుట్టు రాలిపోతుంది దానివల్ల ఓ రకంగా. ఇక్కడ చేపలు అమ్ముతారు, చేపలు రొయ్యలు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ. ఇప్పుడైతే లేరు, ఈవినింగ్ వస్తారు అనుకుంటా, స్మెల్ అంతా వస్తుంది అబ్బా, చేపలు. ఈ డబ్బా మీద, ఈ డబ్బా దగ్గర ఈవినింగ్ పూట మనకి అది అమ్ముతారు వడపావు, బజ్జీ పావు, భజ్జియా, డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు సజెస్ట్ చేయండి, మీకు తెలిసినవి లొకేషన్ కూడా తెలుస్తే ఇంకా బెటర్. మనం పోయి అలా వీడియో తీసుకుందాం, అప్లోడ్ చేద్దాం, టేస్ట్ చేద్దాం, నా రివ్యూ కూడా ఇచ్చుకుందాం. బేసిక్గా నేను మంచి గట్టి తింటా, ఇది ఇక్కడికి ఆపేస్తా. నెక్స్ట్ జుహూ, ఇది మంచిగా వస్తే జుహూ బీచ్ది రికార్డ్ చేస్తాను, బట్ అది కూడా మంచిగా వస్తే అప్లోడ్ చేస్తా. సో ఇది చూద్దాం, ఇది అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. ఇది జస్ట్ అట్లీస్ట్ దీన్ని డంప్ అయితే తీసుకొచ్చి ల్యాప్టాప్ వాడేస్తా, ఎడిట్ తర్వాత చేసుకుందాం. అండ్ ఇంకోటి, ఈ సొసైటీ మా బిల్డింగ్లో ఒక బీఎండబ్ల్యూ ఉంది అబ్బా, BMW 310 RR ఉంది, సేమ్ యాజ్ దిస్ బైక్ అనమాట, BMWది. సో చాలామందికి ఆ క్వశ్చన్ కూడా వచ్చి ఉండొచ్చు, వై నాట్ దాట్, వై దిస్ అని. సో అది అతనితో ఒకసారి మాట్లాడి విల్ బీ హ్యావింగ్ అ కంబైన్డ్ రివ్యూ కూడా చేయొచ్చు, మనం ఒకసారి కంబైన్ రివ్యూ కూడా చేయొచ్చు వాళ్ళతో వాళ్ళని. బైక్ ఎలా ఉంది చూడండి, మెరుస్తుంది ఖాళీ,
बोलो। ये जो कैमरा कौन सा आपका, मतलब ये कैमरा गोप्रो का है, ये मतलब गोप्रो ऐसा है, ये अलग है, इंस्टा बोल के कुछ नाम, ये 45,000 का है। 45,000 नहीं, मेरे पास भी R15 वर्जन भी खुल का है नया भाई। हाँ, मैंने भी ऑनलाइन से कैमरा मंगाया था तो उसका डिस्प्ले चला गया था। कौन सा कैमरा मंगाया? ये तो एक्शन कैमरा कुछ स्लिप पर SJ कैम। हाँ, वो उसका डिस्प्ले जो ये लेंस गया या तो डिस्प्ले गया जो दिखता है ये वाला। इसका केले वीडियो कैसा है सर, वीडियो बनाने का? इसका पूरा अच्छा है, 4K तक मोबाइल में होगा क्या वीडियो? हाँ हाँ। कैसा अभी इंस्टाग्राम में भी आप वीडियो छोड़ देंगे सर? नहीं, मैं अभी शुरू करने वाला हूँ यूट्यूब पे। मैं भी शुरू किया था सर, मैं भी बिहार से हूँ, लेकिन मैं अभी शुरू कर रहा हूँ, तो अभी तो ट्राई कर रहा हूँ बस, अभी टेस्ट किया था जाके एक बार घूम के। कितना? 40-45,000 का नहीं? हाँ, 45। ये देते क्या EMI पे? देते क्या कैमरा? EMI देते हैं। EMI पे कहाँ पे खरीदा? मैंने हैदराबाद में खरीदा, मैं हैदराबाद से। मुंबई में भी किधर बहेंद्र में इसका अच्छा ये दुकान है बड़ा, आप ऐसा भी है, और फोटो कैमरा वैमरा मिलता है ना, जो नॉर्मल कैमरा शॉप, उनको पूछो वो बता देगा कि कहाँ पे मिलेगा।